హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ ప్రెజెంట్ అయితే ఎలాంటి ఆఫర్స్ లేనందువల్ల నేను ఎడిటింగ్ కి సంబంధించిన కంటెంట్స్ మీద వీడియో అనేది తీస్తున్నా. ఇక్కడ మీరు టాపిక్ లో వెళ్ళిపోయినట్లయితే మాత్రం సినిమాటోగ్రఫీ స్టైల్లో మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మాత్రం ఏదన్నా మూవీ లాంచ్ అయ్యే టైంకి అక్కడ టైటిల్ నేమ్ ఇచ్చి వాళ్ళు పోస్టర్ ని ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసి యూట్యూబ్ లో పెడతారు. అదే విధంగా మీరు అదే స్టైల్లో మీరు ఇక్కడ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డెమో చూసినట్లయితే మాత్రం మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి చూసినట్లయితే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ అనేది పెడుతుంటే, బట్ కొద్దిగా కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఆ లింక్ అనేది పెడుతులేను. మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, అక్కడ నుంచి మీరు నాకు డైరెక్ట్ గా మెసేజ్ అనేది చేయండి. అక్కడ మీరు మెసేజ్ చేసిన వెంటనే మీకు కైన్ మాస్టర్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది పెడతాను, వితౌట్ వాటర్ మార్క్ అండ్ ప్రీమియర్ వర్షన్ గా మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. మీరు అక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి మెసేజ్ అనేది చేయండి. ఫ్రెండ్ మాస్టర్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం 9x16 రిజర్వేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీడియాలో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ నుంచి మీరు ఏదన్నా ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నాదే పిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా నేను నా పిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా లెంత్ అనేది లాంగ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక 19 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు ఆ విధంగా లెంత్ అనేది చేసుకుంటున్నా. ఈ పిక్ అనేది పిక్ లెంత్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ కి కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా చూసినట్లయితే మాత్రం ఈ విధంగా హాఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సగానికి అయితే కట్ చేసుకుంటున్నా. కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ పిక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు క్రాపింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ పొజిషన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా జూమింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఫింగర్స్ నుంచి ఇక్కడ మీరు ఈ విధంగా జూమింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఈ విధంగా జూమింగ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు జూమింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఈ విధంగా వచ్చేస్తుంది. కొద్దిగా లెంత్ అనేది మళ్ళీ పిక్ మీద క్లిక్ చేసి మళ్ళీ కొద్దిగా లెంత్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసుకోండి. ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కొద్దిగా జూమింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం రైట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు టైప్ లో మీకు ఈ వీడియో అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం పోస్ట్ ITL అనేది ఆప్షన్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మోర్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత 4th మీద క్లిక్ చేసిన వెంటనే, 4th ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని మళ్ళీ మీరు సెకండ్ పిక్ మీద క్లిక్ చేసి మళ్ళీ క్రాపింగ్ లో వెళ్ళినట్లయితే మాత్రం స్టార్ట్ పొజిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూసినట్లయితే మాత్రం ఈ విధంగా జూమింగ్ చేసి ఈ విధంగా పొజిషన్ అనేది యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అదే పిక్ ని చూసిన అదే పిక్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ క్రాపింగ్ లో వెళ్ళి ఇక్కడ ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే మాత్రం ఈ విధంగా అడ్జస్ట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ రైట్ సింబల్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఈ విధంగా ప్లే అయిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఆ మ్యూజిక్ లో వెళ్ళి మీరు ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బిజిఎం అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ గ్యాంగ్ స్టార్ బిజిఎం అనేది ఉందిగా, దాన్ని నేను ఇక్కడ నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే మాత్రం ఈ విధంగా మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ పిక్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 2 సెకండ్స్ వరకు మీరు కొద్దిగా లెంత్ అనేది పెంచుకోండి. అంటే 2 సెకండ్స్ మధ్యలో ఇక్కడ పాస్ చేసి మళ్ళీ
లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళండి. లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీడియాలో వెళ్ళినట్లయితే మాత్రం మీరు ఇప్పుడు ఏదైతే పిక్ సెలెక్ట్ చేశారో అదే పిక్ ని మీరు ఇక్కడ ఇంకోసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా టూ ఫింగర్స్ నుంచి ఈ విధంగా మీరు జూమ్ అవుట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత కొద్దిగా లెంత్ అనేది తగ్గించండి. ఇక్కడ కొద్దిగా లెంత్ తగ్గించిన తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అనేది ఉందిగా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫిల్కర్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫిల్కర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు యాడ్ అనేది చేసుకోండి. అంటే ఫ్లికర్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూసినట్లయితే మాత్రం వీడియో అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఇక్కడ మీరు రైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేర్ నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో కానీ ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అదేవిధంగా మీరు సపోర్ట్ అనేది చేస్తూ ఉండండి. అలా సపోర్ట్ చేసే కొద్దీ నేను కూడా కొద్దిగా మంచి మంచి కంటెంట్స్ మీద వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ ఎంజాయ్.